తాండూరు పట్టణంలోని ఫర్టిలైజర్ షాపులపై వ్యవసాయ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో దాడులు. 22 షాపులను తనిఖీ చేసి స్టాక్ను పరిశీలించిన అధికారులు కాలం చెల్లిన ఎరువులను క్రిమిసంహారక మందులను విత్తనాలను రైతులకు విక్రయిస్తే షాపు యజమానిపై చర్యలు తీసుకుంటాం. రైతులు ఫర్టిలైజర్ షాపుల్లో కొనుగోలు చేసిన వ్యవసాయ ఆధారిత వస్తువులకు రసీదులు తప్పనిసరిగా తీసుకోవాలి, రూరల్ సిఐ జలంధర్ రెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తాండూరు మండల్ ఏఓ రజిత, వ్యవసాయ శాఖ సిబ్బంది, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన గౌరవ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ఎస్పీ గారి ఆదేశాల మేరకు మన తాండూరు పట్టణంలో ఉన్న సుమారు 22 ఫర్టిలైజర్ షాప్పై వ్యవసాయ శాఖ అధికారులు మరియు పోలీస్ సిబ్బంది అందరం సంయుక్తంగా రైడ్ చేయడం జరిగింది. టీములుగా డివైడ్ చేసి అన్ని షాపులను, అంటే ఏవైతే ఓపెన్ చేసిన అన్ని షాపులను కూడా వెరిఫై చేయడం జరిగింది. అందులో ఉన్న లైసెన్స్, తర్వాత స్టాక్, తర్వాత ఏమన్నా డూ సీడ్ కానీ, తర్వాత డూప్లికేట్ కంపెనీకి సంబంధించి కూడా చెక్ చేయడం జరిగింది. మనకు ఇప్పటివరకు చెక్ చేసిన దాంట్లో కూడా ఎక్కడ కూడా లైసెన్స్ లేని షాప్ కానీ, తర్వాత డూప్లికేట్ సీట్స్ కానీ ఇంతవరకు రాలేదు. కొన్ని షాపులకు ఇప్పటికూడా ఇంకా సీట్స్ రాలేదని తెలిసింది. అయినప్పటికీ కూడా మనం వాళ్ళ ఉన్న గోడౌన్స్ ప్లస్ షాప్ కూడా అన్ని చెక్ చేయడం జరిగింది. వాళ్ళకు అదేవిధంగా ఇన్స్ట్రక్షన్స్ కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది స్కూరియా సీట్స్ గురించి, కాబట్టి మీరు ఎవరికైనా సీట్స్ అమ్మేటప్పుడు అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలి, వాళ్ళకు బిల్ ఇవ్వాలి, ఇది ఒరిజినలా కాదని మీరు కూడా వెరిఫై చేసుకోవాలి. తర్వాత వాళ్ళకు ఏదైతే రేట్ ఉందో, కంపెనీ నిర్ణయించిన రేట్ ఉందో, మీరు ఏదైతే ఉందో ఆ రేట్ ప్రకారమే అమ్మాలి, ఎక్కువ రేట్లకు కూడా అమ్మద్దని చెప్తున్నాం. తర్వాత ఏవైతే నిషేధిత క్రిమిసంహారక మందులు ఉన్నాయో, గ్లైకోసైట్ లాంటివి, వాటిని కూడా అమ్మద్దు. ఏవైతే పర్మిటెడ్ ఉన్నాయో అవి మాత్రమే అమ్మాలని చెప్పడం జరిగింది. తర్వాత ఎవరికాడనైనా రైతులకు వీళ్ళు వేసినాక రాకుంటే కూడా ఆ ఫెర్టిలైజర్ షాప్ మీద, యజమాన్యం మీద చర్య తీసుకుంటాం. కాబట్టి ప్రతి రైతు కూడా బిల్ ఇవ్వాలి, ఆ బిల్ ఉంటేనే రైతు కూడా వీళ్ళు మన పాస్బుక్లో ఎంట్రీ చేస్తారని కూడా చెప్పాలని ప్రతి ఒక్క ఎరువు షాప్ యజమాని కూడా సూచించడం జరిగింది. ఇప్పుడు ఈ రైతులో మన తాండూరు మరియు యాలాల్ మరియు కరణ్ కోట్ పెద్దేము అగ్రికల్చర్ ఆఫీసర్స్, కొంతమంది ఏఈఓలు కూడా పాల్గొనడం జరిగింది. ఇప్పటి వరకు అయితే ఎలాంటి స్కీమ్స్ అయితే లభించలేదు.